ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫలో ఫ్రెండ్స్ హలో వ్యూవర్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి వెస్ట్ ఇండీస్ జట్టుపై పదో ద్వైపాక్షిక సిరీస్ గెలవడమే లక్ష్యంగా భారత జట్టు ఆదివారం నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో కటక్ వేదికగా బరిలోకి దిగనుంది ఇప్పటికే వెస్టిండీస్ జట్టుపై వరుస తొమ్మిది సిరీస్ల విజయాలు గెలుపొందిన టీమిండియా కటక్ వేదికగా జరగనున్న మూడో వన్డేలను విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాలని పట్టుదలతో ఉంది అయితే చపాక్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ జట్టు విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో పెద్దగా రాణించలేకపోయింది సారథి విరాట్ కోహ్లీ వైఫల్యం మినహా ఈ మ్యాచ్లో మిగతా భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ నుంచి చెలరెగుతున్న టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ జోడీ విండీస్తో జరిగిన రెండో వన్డేలోనూ ఆకట్టుకుంది ఈ ఇద్దరూ శతకాలతో చెలరేగి తొలి వికెట్కు ద్విశతక భాగస్వామిని నెలకొల్పారు ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ నాలుగో నెంబర్ ఆటగాడు శ్రేయాసయ్యర్ కూడా దాటిగా ఆడి విశాఖ సాగర తీరంలో సిక్సర్ల సునామీ సృష్టించారు ఆ తర్వాత చేజింగ్కు దిగిన విండీస్ జట్టుపై భారత బౌలర్లు విజృంభించారు కుల్దీప్ హ్యాట్రిక్ సాధించడం షమి మూడు వికెట్లు తీయడంతో భారత జట్టు నూట ఏడు పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అయితే మూడో వన్డేకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది పేసర్ దీపక్ చాహర్ వెన్ను నొప్పి కారణంగా జట్టులో నుంచి తప్పుకోగా అతడి స్థానంలో నవదీప్ సైని వచ్చాడు ఈ నేపథ్యంలో టీమిండియా మూడో వన్డేలోనూ దుమ్మురేపి వన్డే సిరీస్ను దక్కించుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు ఇక వెస్టిండీస్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన హెట్మయర్ ఓపెనర్ షైహోప్ తొలి వన్డేలో చెలరేగారు ఇద్దరు సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్ జట్టు చపాక్లో విజయం సాధించింది విశాఖలో జరిగిన రెండో మ్యాచ్లో హోప్ డెబ్బై ఎనిమిది పరుగులతో రాణించినా అతడికి సహకరించే బ్యాట్స్మెన్ లేకపోయారు ఈ మ్యాచ్లో ఫామ్లో ఉన్న హెట్మెయర్ ను అయ్యర్ త్వరగా రనౌట్ చేయడంతో సరిపోయింది లేదంటే టీమిండియాకు విజయావకాశాలు తక్కువగా ఉండేవి అలానే మధ్యలో నికోలస్ పూరన్ డెబ్బై ఐదు పరుగులు చేసి దాటిగా ఆడినా విండీస్కు విజయాన్ని అందించలేకపోయాడు ఈ మ్యాచ్లో ఒకవేళ పొలాడ్ రోస్టన్ చేజ్ కీమోపాల్ గనక రాణించి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది ఇక విండీస్ జట్టు బౌలింగ్లో జేసన్ హోల్డర్ షెల్డన్ కాట్రేల్ అల్జారి జోసెఫ్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు అయితే తొలి రెండు మ్యాచ్ల్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు టీమిండియాను తొలుత బ్యాటింగ్ కు ఆహ్వానించింది మూడో వన్డేలో ఆ పరిస్థితి మారే అవకాశం ఉంది ఎందుకంటే కటక్ వన్డేలో టాస్ ఎవరు గెలిచినా మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడానికి ఎక్కువ ఇబ్బంది పడతారు అలాగే ఈ పిచ్ విశాఖ పిచ్ మాదిరిగానే పరుగుల వరద పారిస్తుందని తెలుస్తుంది దీంతో ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలకంగా మారనుంది మరి నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో గెలిచి సిరీస్ ను ఎవరు కైవసం చేసుకుంటారో అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి